హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కల్కి అసలు కథ మాట్లాడుకుందాం. నేను చెప్పే ప్రతీది కూడా కలిపురాణంలో నుండిది. మీకు ఈ కథని అర్థమయ్యేలాగా చాలా చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. మొదట, బ్రహ్మ నుండి ఏ పదార్థం వచ్చినా సరే అది ఒక రూపాన్ని ధరిస్తుంది. అలా ఒకసారి బ్రహ్మ పృష్ఠభాగం నుండి నల్లని రూపంలో ఒక పదార్థం అనేది బయటపడింది. అది మనిషిని పోలిన మాగరూపం ధరించింది. అతని అధర్మం, ఇతని భార్య మిథ్య అనగా అసత్యం, వీళ్ళిద్దరికీ డంబుడు మాయా అనే కూతురు కుమారుడు జన్మనిస్తారు. వాళ్ళిద్దరి కలయికతో నికృతి లోభం అనే కూతురు కుమారుడు పుడతారు. వీళ్ళ కుటుంబం అంతా వావి వరుసలు లెక్క చేయకుండా అన్న అక్క చెల్లి వాళ్ళు సంబంధాలు కలుపుకుంటారు. లోభం నికృతి వీళ్ళు కలవడం వల్ల క్రోధం హింస అని వాళ్ళు పుడతారు. క్రోధం హింస వాళ్ళకి పుట్టినవాడే కలిపురుషుడు. ఈయన కలియుగానికి అధిపతి. ఇది ఈయన జన్మరహస్యం. కలి, అతని ముఖం చూడనికి చాలా భయంకరంగా ఉంటుంది. పెద్ద ఎర్ర నాలుకతో అతని నుంచి ఎప్పుడూ భరించరాని దుర్వాసన వస్తూ ఉంటుంది. కలిపురుషుడికి దూరతి అనే చెల్లెలు కూడా ఉంది. వీళ్ళిద్దరూ కలిసి ఎంతోమంది కొడుకులు కూతుర్లకి సంతానమిస్తారు. ఈ సంతానం అఖండ భారతం అంతా విస్తరిస్తుంది. అందరూ చాలామంది నీతి న్యాయం ధర్మం ఇవేవీ లేకుండా హింసించి చంపుకుంటూ ఉంటారు. ప్రజలు కూడా ప్రకృతికి విరుద్ధంగా వెళ్తూ ఉంటారు. అప్పుడు దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, అయ్యా, భూమిని కాపాడాల్సింది మీరే అని అడుగుతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, ఈ భూమి మీదకి శాంబాలా అనే ప్రదేశంలో ఒక బ్రాహ్మణ ఇంట్లో నేను మళ్ళీ భూమి మీదకి వస్తాను. కలిని అతని వంశాన్ని అందరినీ సంహరిస్తాను, అధర్మంతో పోరాడి మళ్ళీ ధర్మాన్ని స్థాపిస్తాను అని శ్రీ మహావిష్ణువు వాగ్దానం చేశారు. ఇలా మనకి కల్కి కలిని అంతం చేసి కలియుగాన్ని ముగిస్తాడు.